అన్నాడు. యాక్చువల్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంయుడి కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైనా విజిట్ చేయాలా, ఇద్దరు దళితులు చచ్చిపోతే మీరు ఆఫీసర్లు 5 రోజులు అయినా పోనీ స్పాట్లు ఏమన్నా టెన్షన్ ఉందంటే వేరు, మీరు ఎర్లీ మార్నింగ్ అయినా ఈ ఫ్యామిలీస్ ను విజిట్ చేసి వాళ్ళ బాధ ఏంది వాళ్ళ కష్టం ఏంది కనుక్కోకపోతే ఎట్లా జోనల్ కమిషనర్ గారు? మినిమం మనకు కన్సర్న్స్ ఉండాలి కదా, హ్యుమానిటీ ఉండాలి కదా, మేము మినిమం మానవత్వం కూడా చూపించకపోతే ఎట్లా మనము? మీరు ఇమ్మీడియట్ గా అనుకోండి, నేను ఉపేందర్ రెడ్డికి కూడా చెప్తాను. నేను మీరు ఉపేందర్ చెప్పండి చెప్పండి ఫ్యామిలీని విజిట్ చేయాలి. వాడు యూజ్లెస్ ఫెలో ఎంఆర్ఓ, ఇంతవరకు కనీసం చావు మట్టి ఖర్చులకు ఏమైనా ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి చేయాలి, ఆత్మబంధు రికమెండ్ చేయాలా? ఫస్ట్ ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే కన్సర్న్ పోలీస్ అండ్ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాస్ టు విజిట్ ద స్పాట్. ఇంతవరకు వాళ్ళు ఎవరు విజిట్ చేయకపోతే రాకపోతే ఎట్లా? యాక్సిడెంట్ జరిగిందంటే ఏదైనా ఎవరైనా చనిపోయినరంటే రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు కంప్లీట్గా వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళు వాళ్ళకి ఏమైనా అనుమానం ఉందా లేకపోతే ఇంకేదాన్ని ఉందా, యాక్సిడెంట్ ఏ జరిగిందా, ఏం జరిగిందా అనేది రికార్డ్ చేయాలి కదా. వాళ్ళు వస్తే వెనక్కి కుటుంబం దగ్గరికి ఇమ్మీడియట్గా విజిట్ చేయండి. ఓకే. అశోక్ సామ్రాట్ వస్తాను. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ జోనల్ కమిషనర్. ఇప్పుడు మొన్న మీకు ఎల్బీ నగర్లో ఈ మాన్యువల్లో దిగి చనిపోయిన కుటుంబాల గురించి తెలుసు కదా, మీ చార్మినార్ జోన్ వాళ్ళు వాళ్ళు ఉండేది మీ చార్మినార్ జోన్లో వాళ్ళ ఇల్లు, యాక్సిడెంట్ జరిగింది ఎల్బీ నగర్. సో వాళ్ళ కుటుంబాన్ని మరి మీరు అంటే మీ కమిషనర్ గారు మీకు డైరెక్షన్ ఇచ్చిందా, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్కు డైరెక్షన్ ఇచ్చిందా, ఫైల్ ప్రాసెస్ అంతా చేయాల్సింది ఎవరు, దీంట్లో నష్టపరిహారం కానీ కేసు కానీ ఇవన్నీ మీరు వెరిఫై చేసుకొని, నేను ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, మీరా ఎల్బీ నగర్ జోనల్ కమిషనరా నాకు తెలియదు, మీరు వాళ్ళ కుటుంబాన్ని విజిట్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని, వీళ్ళు ఇప్పుడు నేషనల్ కర్మచారి యాక్చువల్గా ఇది బ్యాన్ ఉన్నది, మీ మీరు పెట్టాలంటే మీ మీద ఆయన మీద ఇద్దరి మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయించవచ్చు. అసలు మాన్యువల్గా చేయడానికే లేదు, పార్లమెంట్లో చట్టం చేసి నిషేధించింది. మీకు ఒకవేళ చట్టం తెలియకపోతే 6 మంత్స్ బ్యాకే పార్లమెంట్లో యాక్ట్ అయింది, ఒకవేళ మాన్యువల్గా ఎవరైనా దించిందంటే వాళ్ళ మీద ఆఫీసర్స్ అందరినీ ప్రాసిక్యూట్ చేయొచ్చు. నా నేను ఇప్పుడు ఆయనకు కూడా చెప్తా, అశోక్ గారు, నేను అనేది ఏంటంటే దేర్ ఆర్ 2 థింగ్స్, ఒకటి వర్క్ ఎక్కడ జరిగింది అనేది ఒకటి, రెండు ఆ కుటుంబం ఎక్కడ నివసిస్తుంది అనేది. ఓవరాల్గా మీకు కమిషనర్ కిందనే కదా మీరు అందరు ఎవరున్నా, నేను కమిషనర్ గారికి 5 రోజుల నుంచి చెప్తున్నాను, పర్సనల్ పని మీద ఏదో లీవ్లు. సఫాయి కర్మచారి, నేషనల్ సఫాయి కర్మచారి డిపార్ట్మెంట్లో స్టేట్లో కూడా ఉండాలి, దానికి ఎవరో ఆఫీసర్ లేనట్టున్నాడు. 2 లాక్స్ విత్ ఇమ్మీడియట్గా వాళ్ళకు డబ్బులు ఇచ్చే ప్రొసీజర్ ఏదో ఉన్నది, ఇమ్మీడియట్గా మీ వాళ్ళని అది స్టడీ చేయమను. అంటే మీరు ఇచ్చేది కాదు, మీరు కాంట్రాక్టర్ ఇచ్చేది కాదు, గవర్నమెంట్ ప్రొసీజర్ లో ఉన్న దాన్ని ఇమ్మీడియట్ ఇచ్చేయండి. మూడవది, వాళ్ళకు ఏమి లేదు ఉండడానికి, చిన్న గల్లి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. అంటే ఒక మనిషి వస్తే ఇంకో మనిషి ఎదురు కూడా పోలేడు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ డబుల్ బెడ్రూమ్ హౌస్. సో ఇమ్మీడియట్గా 2 కుటుంబాలకి మీకు ఏం లెటర్ కావాలనో, ఏం ప్రొసీజర్ కావాలనో నేను పంపిస్తా. వాళ్ళకి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మన లిమిట్స్ లేట కడుతున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ 2 కుటుంబాలకు అలాట్మెంట్ కావాలి. ఎందుకంటే ఇంకా ఎస్సీస్ కంటే దట్టు ఏమీ లేకుంటే కట్టే, ఒక మాన్యువల్లో దిగినవాడు అని అంటే ఎంత పేదరికం ఉంటే రాత్రిపూట పోయి దిగుతాడు, ఇంతకంటే మీకేం ఎగ్జాంపుల్ అక్కర్లేదు కదా. సో ఇమ్మీడియట్గా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కూడా పంపు ఉండే, నేను మల్లరెడ్డి రామరెడ్డి అనే టైంతో నేను లెటర్ పంపిస్తాను, నీకేం లెటర్ కావాలో నేను రాసి పంపిస్తాను. లేదు మీరే డైరెక్ట్ చేస్తా అంటే ఐఎమ్ హ్యాపీ, మీకు ఏదైనా కావాలనుకుంటే ఇమ్మీడియట్ చేస్తా. అవును, కలెక్టర్తో మాట్లాడండి, రివ్యూ పెట్టండి, కలెక్టర్ని పిలిపించండి, కలెక్టర్ మీ సబార్డినేటే కదా. మీరు మీరు కలెక్టర్ గారితో మాట్లాడుంటే ఇప్పుడు కలెక్టర్ గారికి ఏమైనా అభ్యంతరం ఉంటే నాకు చెప్పండి, నేను వెళ్తా కలెక్టర్ దగ్గరికి. నేనేం హెజిటేట్ చేయను, ఒక పేదోళ్ళకి సాయం చేయడానికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మాకేమున్నది? ఇమ్మీడియట్గా నేను చెప్పినా అని మీరు కలెక్టర్తో మాట్లాడి మీరు ఎవరినో ఒక జో. ఇప్పుడు నేను ఈ చనిపోయిన కుటుంబం అదే మన సమాజిక కాలనీలో చనిపోయిన పరామర్శించడానికి వచ్చిన, ఒక బాడీ అయితే రికవరీ అయింది అది ఒక కేసు, ఇప్పుడు అంతే బాడీ రికవరీ కాలేదు, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే నడుస్తున్నట్టుంది.
కానీ మరి ఇప్పుడు దీన్ని మనం నష్టపరిహారమైన ఇంకోటైనా ఏదైనా చేయాలంటే ఫర్దర్ ప్రొసీజర్ ఫాలో కావాలి కదా. మీకు తెలుసు కదా నేషనల్ స్కావెంజర్ యాక్ట్ 2013 బ్యాన్ చేశారు మాన్యువల్ స్కావెంజర్ బ్యాన్ దాంట్లో ప్రస్తుతం చేసి వన్ కాంట్రాక్టర్ ఎవరు కూడా ఆఫీస్ అందులో ఇచ్చాయి. తర్వాత స్టేట్ స్కావెంజర్ కమిషన్ ఉంటుంది కమిషన్ నుంచి వీళ్ళకు 2 లక్షలు ఇమ్మీడియట్గా అంటే ఇక్కడ ఆ కమిషన్ ఖాళీ ఉన్న పోస్ట్ ఉంది దాంట్లో వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఏదో ఉంటుంది 2 లాక్స్ ఏదో నష్టపరిహారం డబుల్ బెడ్రూమ్ మాట్లాడినా ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం కాంట్రాక్టర్ నుంచి వచ్చారు మున్సిపల్ నుంచి వచ్చారు ఇన్స్పెక్టర్ నుంచి వచ్చారు అన్నీ ఏమేమి వస్తాయో చూసుకొని ఇంజెక్షన్లో ఏదన్నా సినిమా వీళ్ళు ఉన్నారో వీళ్ళు చేసుకొని చూపించుకోవాలి.